మొన్న ఐటీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వీటిలో లోకేష్ పేరు ఉందన్న విషయం కూడా లోకేష్ కి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అందుకే ఆయన మీటింగ్స్ లో రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారు రెండు రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పుకున్నాడు మరి తప్పించుకునే అవకాశం ఉంటే తప్పించుకుని ఉంటాడు కదా ఎప్పటిలాగే వ్యవస్థల్ని మేనేజ్ చేసి కానీ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి ఈ రోజు బయటపడే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా సింపతి డ్రామా కోసం ఆయన డ్రామాలు ఆడాలని చూసాడే కానీ ఆ రోజు ఏసీబీ కోర్టులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 10 గంటలు ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్ స్పెషల్ ఫ్లైట్ లో కోట్ల రూపాయలు తీసుకొచ్చిన లాయర్ వాదించినా కూడా నీకు బెయిల్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు తప్పు చేసావు అనేది అక్కడ ప్రూవ్ అయ్యింది కాబట్టే సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు బయట ఉంటే ఆ సాక్ష్యాలు తారుమారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్ చేశారు ఇక ఇచ్చిన నోటీసుల్లో కేంద్ర సంస్థ ఇచ్చిన నోటీసుల్లో లోకేష్ పేరు ఉంది కాబట్టి ఈ రోజు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారన్న భయం ఉంది కాబట్టి ఈ రోజు బ్రాహ్మణి అనే బ్రహ్మాస్త్రం అనుకొని ఒక అస్త్రాన్ని తీసుకొచ్చి ప్రయోగించాలని ప్రయత్నించారు కానీ అది కూడా తుస్తుమనింది ఎందుకంటే ఈ లోకేష్ అనే వాడి వల్లే ఈ రోజు ఇంత జరిగింది అతని స్నేహితుడు కిలారి రాజేష్ ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు తన పిఏ శ్రీనివాస్ ను పెట్టుకొని ఈ నలుగురు కలిసి ఏ విధంగా ఈ స్కామ్ చేశారో అనేది బయటికి వస్తుంది ఖచ్చితంగా ప్రజలు వీళ్ళ మొహాన ఊంచుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్నేదో అమిత్ షా కెళ్ళి చెప్తాను ఒక వారం తర్వాత అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు అంత రోజు అరెస్ట్ అయిన రోజే లోకేష్ ని తీసుకొని ఎల్లుండొచ్చు కదా ఆయన తప్పు చేయకుండా ఎందుకు కేంద్ర సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ నోటీసులు ఇచ్చింది ఎందుకు అటాచ్మెంట్లు చేసింది ఎందుకు అరెస్టులు చేసింది ఐటీ ఎందుకు నోటీసులు ఇచ్చింది అని అడుగుండొచ్చు కదా అది అడగలేదంటే అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పు చేశారని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కానీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఒక్కటే చెప్తున్నాం తప్పు చేసిన వాడు ఎంత పెద్దవాడైనా సాక్ష్యాధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఇందులో కక్ష సాధింపు ఏమీ ఉండదు చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో ఇంత దోచుకొని హైదరాబాద్ లో దాచుకుంటే చూస్తూ ఎవరు ఉండరు ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ఈ ప్రజల డబ్బుని కక్కిస్తాం మళ్ళీ ప్రజలకు ఇది అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.